నాలుగవ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికకు విచ్చేసిన అందరికీ కూడా మా హార్దిక శుభాకాంక్షలు. గత 24 సంవత్సరాలుగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక కేవలం 26 జనవరిని మాత్రమే కంటిన్యూస్గా కండక్ట్ చేసుకుంటూ వచ్చాం. రాబోయేది 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక. ఇది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్. ఘనంగా చేయాలనే ఉద్దేశంతో శిల్పకళా వేదికలో ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపు 10,000 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 1,000 మంది పైగా ప్రతినిధులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. 100 మంది పైగా ప్రతినిధులు విదేశాల నుంచి వస్తున్నారు. రాబోయే కాలంలో ఒక మంచి కార్యక్రమాన్ని అందించగలిగే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టున్నాము. అలాగే ప్రతి ఏటా మేము ఇచ్చే ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డుని ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. మచిలీపట్నంలో గవర్నమెంట్ స్కూల్లో అత్యున్నతమైనటువంటి మార్కులు సాధించిన వారికి ఇచ్చే అవార్డుని ఈ రోజున మేము అందడం చేయడం జరిగింది. మొదటి బహుమతి 1,00,000 రూపాయలు, అలాగే రెండో బహుమతులు చెరో 25,000, ఒక 11 కన్సలేషన్ ప్రైజెస్ ఈచ్ 10,000 ఇచ్చాము. దీన్ని అందుకోవడానికి మచిలీపట్నం నుంచి పిల్లలు వచ్చారు. అందరూ పెద్దల సమక్షంలో ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. చాలా పిల్లలందరూ మంచి స్ఫూర్తిని పొందారు. అలాగే మొదటి విజేతని మేము గన్నవరం నుంచి హైదరాబాద్కి విమానంలో తీసుకురావడం జరిగింది. అలాగే వాళ్ళని ఈ రోజున సన్మానం చేయడం జరిగింది. రాబోయే కాలంలో వీళ్ళందరినీ కూడా అంటే మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ ప్రైజ్ విన్నర్స్ విత్ పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో వెహికల్ ఏర్పాటు చేసి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ చూపిస్తాం. వీళ్ళందరికీ మళ్ళీ మధ్యలో ISB ఆతిథ్యం కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వాళ్ళని ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని మంచిగా ఊరు పంపిస్తాం. ఈ స్ఫూర్తిని వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్కూల్స్లో నింపి వచ్చే సంవత్సరం మరెంతోమంది టౌన్ ఫస్ట్ రావాలని మనసావాచ కోరుకుంటున్నాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ టు ఆలివ్ మిఠాయి. నాకు ఇలా హెల్ప్ చేసినందుకు నేను చాలా హెల్ప్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. నేను ఇలాగే బాగా చదువుకొని ఆలివ్ మిఠాయి అలా వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తున్నారో, పూర్ పీపుల్కి ఇలాంటి ఎంకరేజ్ స్టూడెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో, నేను కూడా అలాగే భవిష్యత్తులో బాగా చదువుకొని పూర్ పీపుల్కి అలాగే ఇలా బాగా చదివే స్టూడెంట్స్కి కూడా చాలా హెల్ప్ చేస్తానని ఈ స్టేజ్గా చెప్తున్నాను.